దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమే దేవుని వాక్యముతో నిన్ను నిదురు లేపాలన్నదే ఆయన కోరిక. ఈరోజు దేవుని యొక్క వాక్యం హబక్కు రాసిన గ్రంథము 2:20 యెహోవా తన పరిశుద్ధాలయములో నున్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. యెహోవా తన పరిశుద్ధ మందిరములోనే ఉన్నట లోకమంత నెమ్మదిగా ఉండట. ఆయన బయటకు వస్తే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆయన సన్నిధి నుంచి ప్రభావం మనుషుల మీదకి వస్తే శ్రమ పెట్టబడుతున్నారు. చూసా, శ్రమ పెడతారు కొంతమందిని. నరహత్య చేతను పట్టణములు కట్టించే వారికి శ్రమ, దుష్టత్వము జరిగించడం చేత కోటను స్థాపించే వారికి శ్రమ. జనులు ప్రయాసపడుతురు గాని అగ్ని పాలగుదురు. వ్యర్థమైన దారి కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది వీళ్ళకి శ్రమ అన్నమాట. కానీ మౌనముగా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఏం చేస్తారా వీళ్ళు, ఎప్పటికైనా మారతారా లేదా అని. ప్రేమైన దేవుని బిడ్డ, హఠాత్తుగా వస్తుందట శ్రమ. చూస్తాడు చూస్తాడు చూస్తాడంతే ఒక్కసారి ఆటం బాంబులకు పేలుతాడు. నీవే చూస్తూ ఊరుకోడు. ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల మీద ఆ రోజు రాత్రి చూసారా, ఆ తొలి సంతానము హతమైంది. 10వ చుచ్చుక క్రియది. ఆ గొర్రె పిల్లను వధించి గుమ్మములకు ప్లస్ మార్క్ వేయమన్నాడు, సిల్వ గుర్తులు వేయమన్నాడు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు వేసుకున్నారు అన్నమాట. అక్కడ మౌనముగా ఉన్నది. దీన్ని బట్టి మనం చూస్తే ఆయన ఉగ్రత వచ్చే దినమున ఎవరికి శ్రమ ఎవరికి శ్రమ కాదు అన్నది కూడా మనం దీంట్లో తీసుకోవచ్చు. వాళ్ళు ప్లస్ మార్క్ వేసుకోలేదు, గొర్రెపిల్ల యొక్క రక్తం గుమ్మములకు రాయలేదు కనుక వాళ్ళకి శ్రమ వచ్చింది. రాబో తీర్పుకు 2వ రాకడ కొరకు కూడా దీన్ని సూచించడం జరిగింది. హఠాత్తుగా శ్రమ వస్తుంది. రెండు మధ్యాకాశంలో ప్రభు అరుపులు పెంచుమైనది. ఆయన మౌనముగా ఉన్నాడు కాబట్టి నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు, నాకేం కాదులే, నాకు ధనముంది బలముంది, వెనకల మంది మార్బలం తుండు తుపాక అంతా ఉంది, గొప్ప పొలిటికల్ వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళందరూ మనుషులు, దేవుని చేతిలో కీలు బొమ్మలు, వాళ్ళ సహాయం నీకేం దొరకదు. హఠాత్తుగా వాడు పరోత మాట వినలేదు, దేవుని మాట వినలేదు, శ్రమ వచ్చిందంటే తన తొలిచూలు కొడుకుతో సహా దేశంలో ఉన్న పశువుల్లోను మనుషుల్లోను తొలి సంతానం చచ్చిపోయింది. హఠాత్తుగా దేవుని రాకడ సంభవిస్తుంది. దేవుని బిడ్డలు ఎత్తబడతారు. ఇప్పుడు లోకమంతా మౌనముగా ఉన్నదనుకుంటున్నారు. అప్పుడప్పుడు శ్రమలు వస్తున్నాయి కానీ కానుకుంటలేదు మనుషులు. కానీ హఠాత్తుగా ఒక శ్రమకాలం రాబోతుంది. ఆ మహా ఉగ్రత దినం అంటాడు దాన్ని. దాన్ని తప్పించుకుని నీ తరం కాదు, ఎవరి తరం కాదు. కనుక ఇప్పుడే మేల్కొని ఆ సిల్వ గుర్తు నీ గుమ్మానికి రాయి. నీ హృదయానికి సిల్వ రక్తంతో కడుక్కో నీ హృదయాన్ని. శ్రమ వచ్చిన తర్వాత ఏం చేయలేవు. ఎంతమంది సంఘం వెళ్ళిపోతుంది, మహిమ గల సంఘం వెళ్ళిపోతుంది, అభిషేకం కలిగిన సంఘం వెళ్ళిపోతుంది. ఇక్కడ మిగిలిది దేవుని మాటను వినని ఇటువంటి నరహంతకులు, దుష్టత్వము చేత మనుషులను పీడిస్తున్న వారు మాత్రమే మిగులుతారు.
వాళ్ళ పీడితనికి ఇప్పుడు కఠినమైన శిక్ష దురాత్మల సమూహం భూమి దిగుతుంది వీళ్ళ దుష్టత్వమును బట్టి ఇంకా కఠినయాత్మలైన ఆత్మలు ఉన్నాయి అవి భూమిలో ఉన్నాయి యూఫ్రటీస్ నది పక్కన దాచి ఉంచాడట ద్వారాలు తెరుస్తాడు భూమి మీదకి వస్తాయి అంతం చూస్తా దాన్ని తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు వారిని లోకంలో పంపించి అలనాడు చూచినగా చేసిన గొర్రె పిల్ల రక్తం ఎవరైతే రాసుకున్నారు ఈ రోజు కూడా ఆ లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల రక్తముని ఎవరు హృదయానికి రాసుకుంటారో ఎవరు గృహానికి రాసుకుంటారో వారు విడిపించబడతారు ఎత్తబడి సంఘంలో ఉంటారు మౌనంగా ఉన్నాడనుకోవద్దు లోకం బాగానే జరిగిపోతుందని పెళ్లి చేసుకున్నారంట ఇల్లు కట్టుకుంటున్నారంట ఓ తందనాలు ఆడుతూనే ఉన్నారు కానీ హఠాత్తుగా వస్తుంది మౌనంగా ఉన్నాడు ఎప్పుడును ఒక రోజున శ్రమను విడుదల చేస్తాడు తండ్రి కనుక ఇప్పుడు మేల్కొని దేవుని రాజ్యమునకు సిద్ధపడండి ప్రతివారు మారు మనసు అపక్షమాపణ మారు మనసు రక్షణ బాప్తిజం పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి దేవుని యొక్క గుర్తుని ముఖం మీద సంచకరం అడ్వాన్స్గా వేయబడిన ముద్ర వేయించుకొని సిద్ధంగా ఉండండి దేవుడు రాకడ సమీపమైనది హెచ్చరిక దేవుడి హెచ్చరికని హృదయంలో స్థిరపరచునుగాక యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి